ఇంటింటికి మా మహిళా సోదరీమణులు ఆలోచించాలి. ఇంటింటికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి మునుగోళ్ళు. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇంకా ఇతర ఎన్నో పథకాలు ఇంటింటికి అందుతా ఉన్నాయి. అదేవిధంగా యువత ముఖ్యంగా మోడీ గారేమో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి వారు మోసం చేసిన నమ్మించి మోసం చేసేవాడే నరేంద్ర మోడీ, నమో అంటే నమ్మించి మోసం చేసేవాడే అని రుజువు చేసిన మేము తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు దండు మల్కాపూర్లో ఏర్పాటు చేసి 542 ఎకరాల్లో ఇప్పటికే 200 కంపెనీలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. దీన్ని 1800 ఎకరాలకు విస్తరించే ప్రయత్నంలో మేమున్నాం. ఇది మునుగోడు యువత గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మునుగోడు ప్రజల చిరకాల వాంఛలు చౌటుప్పల్ మున్సిపాలిటీ కావాలి, చండూరు మున్సిపాలిటీ కావాలి, గట్టుప్పల్ మండలం కావాలి అనే కోరిక ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చింది. త్వరలో చండూరుని రెవెన్యూ డివిజన్ చేయాలనే ఆలోచన కోరిక ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని కూడా చేసుకుందాం. ఎప్పటి నుంచో మా గిరిజన సోదరులు పోరాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న 62 తాండాలు పంచాయతీలు కావాలి, గ్రామ పంచాయతీలు కావాలని కోరినారు. 21 గ్రామ పంచాయతీలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మేమేమో ఇట్లా చేసినవి చెప్తూ ఓటు అడుగుతున్నాం, పాజిటివ్ ఓటు అడుగుతున్నాం. మేము ఫలానా పని చేసినాము 8 ఏళ్లలో కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. మా ప్రత్యర్థులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దురదృష్టం ఏంటంటే వాళ్లకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చినా అదే మునుగోడు నుంచి గతంలో మంత్రులుగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు దమిడి పని కూడా చేయలేదు కాబట్టి ఈరోజు చెప్పుకోవడానికి వారికి ఏం లేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళైతే ఇంకా కిరాతకంగా క్రూరంగా ప్రవర్తించినారు. ఏ మునుగోడులోనైతే బొక్కల్లో మూలుగా చచ్చిపోయి ఫ్లోరైడ్ వల్ల, ఫ్లోరోసిస్ వల్ల జీవత్శవాలుగా మారిన నల్గొండ బిడ్డలున్నారు. ఆ ప్రాంతంలో అల్టిమేట్ పరిష్కారం మంచినీళ్ళు, తాగునీరు, రక్షిత మంచినీరు ఇవ్వాలన ప్రయత్నం చేస్తుంటే 19,000 కోట్లు ఇవ్వమని చెప్పి మిషన్ భగీరథ కార్యక్రమానికి నీతి ఆయోగ్ స్వయంగా సిఫారసు చేసిన చాలా క్రూరంగా కేంద్ర ప్రభుత్వం 19 పైసలు కూడా మంజూరు చేయని విషయాన్ని నేను మునుగోడు బిడ్డలకు గుర్తు చేస్తూ ఉన్నాను. 2016లో ఈనాటి బీజేపీ అధ్యక్షుడు, ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి కేంద్రంలో నడ్డా గారు 300 పడకల ఆసుపత్రి మరిగూడలో పెడతానని చెప్పి 6 ఏళ్ళైంది. కానీ 300 పడకలు కాదు కదా, 3 పైసల పని కూడా అక్కడ చేయని మాట గుర్తు చేస్తూ ఉన్నాం. శివన్నగూడెం ప్రాజెక్టు కానీ, లక్ష్మణాపురం ప్రాజెక్టుకి కానీ నయా పైస కూడా ఇప్పటివరకు కేంద్రం సహాయం చేయలేదు. పక్క రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తారు, మన పాలమూరు ప్రాజెక్టుకు కానీ మన శివన్నగూడెం ప్రాజెక్టు కానీ వేటికి కూడా నయా పైస కేంద్రం సహాయం చేసిన పాపాన పోలేదు. పైపెచ్చు ఇంకా దుర్మార్గంగా కృష్ణా జలాల్లో ఇప్పటివరకు వాటా తేల్చకుండా సతాయిస్తున్నది. యాదాద్రి లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్, అక్కడ యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు కట్టి మొత్తం తెలంగాణలో వెలుగులు విరజిమ్మే విధంగా మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రంలో దానికి కూడా రుణాలు ఆపి తెలంగాణను మళ్ళీ చీకట్లో నెట్టే ప్రయత్నం చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం.